కరోనాను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ విజయ రామరాజు ఆదేశాల మేరకు కడప నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద కమిషనర్ లవణ్ణ, తహసీల్దార్ శివరామ రెడ్డి, వన్ టౌన్ సిఐ సత్యనారాయణ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో షాపులు మరియు దుకాణాల్లో మాస్కులు ధరించని వారిపై కొరడా జులిపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ లవణ్ణ, తహసీల్దార్ శివరామ రెడ్డి మాట్లాడుతూ కడప నగరంలో థర్డ్ వేవ్ ను అరికట్టేందుకు ఈ దాడులు నిర్వహించనున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ కరోనా రాకుండా మాస్కులు ధరించి సహకరించాలని పిలుపునిచ్చారు. దుకాణాల్లో మాస్కులు ధరించకపోతే 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఫైన్లు వేస్తామని చెప్పారు. డబ్బులు కట్టకపోతే దుకాణాలు సీజ్ చేయడం జరుగుతుంది అన్నారు. కడపను కరోనా రహితంగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ను ఉపయోగించాలన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరూ మాస్క్ ఇంట్లో కూడా వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ప్రతి షాప్ ఓనర్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు నో మాస్క్ నో ఎంట్రీ, నో మాస్క్ నో సెల్ అని బోర్డులు పెట్టుకొని ప్రతి ఒక్క షాప్ అతను కూడా షాప్ వాళ్ళు ప్లస్ కస్టమర్స్ మాస్క్ ఉండేడుగా, అలాగే శానిటైజర్ ఉపయోగించేడుగా, డిస్టెన్స్ మెయింటైన్ చేయడుగా చేయాల్సిందిగా కోరుతున్నాం. గత 3 రోజుల నుంచి, బుధవారం నుంచి స్టార్ట్ చేశాం. ప్రతి బుధవారము రోజు కూడా మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ అండ్ పోలీస్ సిబ్బంది అందరూ కలిసి రైడ్ చేస్తున్నాం. షాప్ వాళ్ళకి అయితే 10,000 ఫైన్, వారం రోజులు, 3 రోజులు, 4 రోజులు అట్లా పరిస్థితిని బట్టి క్లోజ్ చేయడం జరుగుతుంది. మనుషులకైతే 100 నుంచి 500 వరకు ఫైన్ వేస్తున్నాం. దయచేసి ఇదందరికీ కూడా మీ యొక్క సహకారం కోసము, మీ యొక్క సహకారం ఉంటేనే COVID-19 లేకుండా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన కడప జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ గురించి చేస్తున్న రైట్స్లో భాగంగా ఈరోజు కడప పట్టణంలో నేను కడప మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా వంటన్ స్టేషన్ సిఐ గారు కలిసి సంయుక్తంగా ఈరోజు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ గురించి చెప్పడం జరిగింది. ఎవరైనా రోడ్డు మీద మాస్క్ లేకుండా తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా 100 రూపాయల పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది. ఎక్కడైనా షాపుల్లో ఈ కోవిడ్ నార్మ్స్ ఫాలో కాకుండా మాస్క్ వేరింగ్ చేయకుండా ఇలాంటి ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క షాప్కు 5,000 నుంచి 20,000 మధ్యలో పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడే స్పెన్సర్ షాప్లో కూడా పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు థర్డ్ వేవ్ అనేది మనకు వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలి. ప్రభుత్వం అనేది ఈ కార్యక్రమం ప్రజల యొక్క ఆరోగ్యం కోసం చేస్తుంది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మీ యొక్క షాప్స్ అందరూ కూడా ఉన్నవాళ్ళు మాస్క్ ధరించండి. నో మాస్క్ నో ఎంట్రీ నో సెల్, దీన్ని మీరు ఫాలో కండి. ఈ యొక్క థర్డ్ వేవ్ కరోనాను మనం నియంత్రించడం కోసం ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకున్నాను.